రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడంపై మద్దిపాడు మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మద్దిపాడు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనను వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేధావుల ఫోరం చెప్పారు. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న ఆయనకు తాము మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదన్నారు. విజయసాయిరెడ్డి భాష ప్రవర్తన చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా ఆయనలో మార్పు రాలేదని చెప్పారు. ఆయన మీద రాతపూర్వకంగా ఆరోపణ చేసింది శాంతి భర్త అని గుర్తు చేసిన మేధావుల ఫోరం జర్నలిస్టులు దానిపై వివరణ అడిగితే జర్నలిస్టులనే రాయడానికి వీలులేని భాషలో దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యకులు మండవ జయంత్బాబు, జనసేన పార్టీ అధ్యకులు నున్న బాలసుబ్రహ్మణ్యం, కడియాల రఘుబాబు, మండవ గోపీచంద్, దేవభక్తుని ప్రసాదరావు, చుండేరి రఘురాం, ముళ్లూరి మురళి, సుద్దపల్లి నరసింహారావు, రెబ్బవర్పు ప్రభాకర్, గంగవర్పు జోసఫ్, చుంచు హరిబాబు, చింతల శ్రీను, దుద్దుకూరి డేవిడ్, రావి నరసింహారావు, చిట్టిబోయిన అనిల్, పాటిబండ్ల చెంచయ్య, ఆశీర్వాదం, ఏలియా, తేళ్ల బాలకృష్ణ, రామాంజనేయులు పాల్గొన్నారు. ఖండించండి మీ